ఈ అమ్మాయిలంతా పనిలేని బేకారన్న, మా జీవితం గాలిపటం లాంటిదన్న. మేము పైకి ఎగిరేసరికి వీళ్ళు వచ్చి గాలిపటంలో దింపేసి మా జీవితం ఒక తెలివని స్తోతికి పంపిస్తారన్న. వీళ్ళంతా వేస్ట్ మొక్కాలన్న. సూపర్. ఎంటీ పేపర్ లో ఉన్న మనకి ఫార్ములాస్ లేని మ్యాథ్స్ బుక్ ఇచ్చి కన్ఫ్యూజన్స్ డిస్టర్బ్ చేస్తారు అక్క. ఈ బాయ్స్ బాయ్స్ అంటే డిస్టర్బెన్స్, డిస్టర్బెన్స్ అంటే బాయ్స్. మన ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే డిస్టర్బ్ అయితే ఆప్షన్ రాసుకోవడానికి అక్టోబర్ లో ఉంటది. అది వీళ్ళ అమ్మాయిలు డిస్టర్బెన్స్ చేస్తే మన జీవితం బారులో ఉంటది. అబ్బా తమ్ముడు అక్క, ఈ చెత్తద వాళ్ళు నమ్మడం కంటే మనం మనం నమ్మడం వల్ల మనం మనం నమ్మడం వల్ల సరస్వతిదేవి గారు మళ్ళీ వన్స్ మోర్ రిపీట్ ఈ చెత్తద వాళ్ళు నమ్మడం వల్ల సరస్వతిదేవి గారు మీ మంత్రం ఉంది కదా, అది ఒకసారి మనసులో తలుచుకొని ఒకసారి వదలండి. ఈ చెత్తద వాళ్ళని నమ్మడం వల్ల మనం మనం నమ్ముకోవడం వల్ల మనం చరిత్రలో ఉండిపోతాం, కానీ వీళ్ళని నమ్మడం వల్ల మన పుస్తకాలకు ధూళి దులుపుకోవాల్సిందే. సూపర్ గుడ్. నెక్స్ట్ అన్నా, ఈ గర్ల్స్ ఎట్లుంటారు తెలుసా, పునాదులు కడుతున్న మన జీవితానికి కరెక్ట్ అదే సమయంలో గోడలు కడతాం కదా, ఆ గోడల అసలు బిల్డింగే కట్టనీయకుండా చేసి మన జీవితాన్ని ఎదగనీయకుండా చేస్తారన్న. నెక్స్ట్ సుధీర్ అన్న, మిమ్మల్ని హీరోలా చూద్దాం అనుకుంటున్నాం అన్న. మీరు ఆయన ఇక్కడే ఉన్నారు ఎందుకు తెలుసా, వీళ్ళు తొక్కేయడం వల్ల అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అక్క, వీళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం. లవ్ చేయడానికి మనం ఎంబడ పడతారు. ఓకే, మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత వేరే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. సో వీళ్ళు వేస్ట్ కాలక్క, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ దాంట్లో వేస్ట్ ఇతనే అండి రోజుకొకళ్ళని. మన సుధీరే కదా, మన సుధీర్ కాదమ్మా, వేరే వాళ్ళ సుధీర్. బైక్ ఎందుకు ఎక్కుతారు మరి, తిరగడానికి కాకపోతే? మీరు అడుగుతారు కదా ఎక్కువ ఎక్కువ, అందుకే ఎక్కుతాము. ఎక్కించుకుంటే ఎక్కడికైనా వస్తారా? మీరే కదా అడుగుతారు ఊరికే, అందుకే పోనీ పాపం అని ఎక్కేస్తాం. ఇంకా పాపం అని కాదు, మీకు తిరగాలని ఉంది కాబట్టి తిరుగుతారా. నాకు అన్నావు కదా తొక్కేస్తారని, తొక్కేయడానికి ఎక్కుతాం మేము. నువ్వు తొక్కినవు తీ, తాగబా కూర్చో ఇక. కొంచెం మేకప్ తగ్గేసుకోవాలి, తక్కువ మాటలు వస్తాయి. మేకప్ మేన్ అయితే నేను తగ్గించుకుంటా. దూర తిరిగి అలాగే సల్లబడ్డారా ఇప్పుడు మీ వాళ్ళు? ఏంటండి సల్లబడ్డారు? ఒక రోజు వాటర్ బ్రేక్ అనుకుంటా. ఏరా ఏంటి మేడ్రా, లేచారు మా వాడు వెళ్ళడి. మీరు మీ ముఖాలు టోల్ గేట్ల ముందు జాంకాయలు అమ్ముకునేటోళ్ళు. ఫస్ట్ అద్దంలా చూసుకో నువ్వు. ఉడుకుడుకుని ఇళ్ళ చాపేత తీసుకొని తాగేదానా, చాపేత తీసుకొని తాగేదానా? గుడి ముందు చెప్పులకు దారాలు కట్టుకుని వేసుకునేదా? నేను చెప్పులు వేసుకుంటుంటే నువ్వు చెప్పులు కాడ కూసం 2 రూపీస్ తీసుకుంటావు చూడ, అదే కదా నువ్వు తీసుకుంటా అయితే నువ్వు అదేగా దాన్ని ఒప్పుకుంటా తీసుకుంటా. ఇద్దా గుడి కాదు, పోవే పోరా, ఇది మా రాజ్యం. ఇది కూడా మా రాజ్యం, పోవే పోరా సుధీర్ అన్న. ఇది విష్ణుప్రియ రాజ్యం. అది ఎవరో చెప్తే కానీ చెప్పలా, మా వాళ్ళు మనసులో ఉంది చెప్పాడు. మీరు మేకప్ లేకపోతే అందరు భయపడతారు మరి. అరే మా చెల్లి కట్అవుట్ ఇచ్చేసింది, మీ డిక్షనరీలో భయం ఉంది కాబట్టి. గ్రామ సింహాలు అరిస్తే అడవిలో సింహాలు భయపడవు. లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేనే అనుకున్నా. అంతిచ్చావా? అంతిచ్చావా?
ఇది మా రాజ్యం, మేము ఏమన్నా చేస్తాం. అవును, జంతుల రాజ్యం, జంతుల రాజ్యం. జంతువుల నుంచే మనుషులు వచ్చారు. ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది మీ ప్రాబ్లమ్. మనం టాపిక్ ఏం స్టార్ట్ చేసాము, డిబేట్ ఎట్టేళ్తుంది, మంచి ఫైర్ మీద ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఆల్మోస్ట్ కొట్టుకునే దగ్గర వెళ్ళారు కాబట్టి ఇలా కాదు. సెకండ్ రౌండ్ మన అందరికి ఇష్టం రౌండ్ చెల్మార్ లో తెలుసుకుందాం, ఎవరు ఏంటి అనేది, ఎవరు డిస్టర్బ్ చేస్తారు ఏంటి అనేది. ఓకేనా? Oh, man.